హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, జగన్ అన్న తోడు అంటే చిరు వ్యాపారులకు, తోపుడుబండ్ల మీద వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులందరికీ కూడా ప్రభుత్వం అయితే రుణం ఇస్తుంది. తిరిగి మళ్ళీ కట్టినట్లయితే కనుక ఆ రుణం నెక్స్ట్ ఇయర్ అయితే పెంచడం జరుగుతుంది. ఇన్ టైం కట్టిన వాళ్ళకి వడ్డీ కూడా రిటర్న్ అయితే చేస్తారు, వడ్డీ కూడా తిరిగి ఇచ్చేస్తారు. సో ఈ పథకానికి సంబంధించి కలెక్టర్ గారికి అయితే కనుక ఒక ఏరియా కలెక్టర్ గారికి ఒక షాక్ అయితే తగిలింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. జగన్ అన్న తోడు పథకమా, అదేంటబ్బా? చిరు వ్యాపారుల సమాధానంతో ఆశ్చర్యపోయిన కలెక్టర్. నగర వీధుల్లో, ఇది ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి, నగర వీధుల్లో తోపుడు బళ్ళు తదితరాలపై చిరు వ్యాపారులు చేసుకునే వారికి జగన్ అన్న తోడు పథకం గురించి తెలియని పరిస్థితి అయితే కనుక కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మంగళవారం గమనించారు. ఈ పథకం అమలు విషయమై 10 మంది వ్యాపారులను అడిగితే వారిలో 9 మంది నుంచి తమకు తెలియదనే సమాధానం రావడంతో ఆశ్చర్యపోవడం కలెక్టర్ వంతైంది. అధికారులు కార్యాలయాల్లోనే పనిచేయడం కాదు, క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. మంగళవారం మ్యూజియం రోడ్డు, స్వరాజ్య మైదానం వద్ద వ్యాపారం చేసుకుంటున్న వారితో ఆయన నేరుగా మాట్లాడారు. సదరు పథకం గురించి తమకు తెలియదని వారు చెప్పడంతో కలెక్టర్ అధికారుల అలసత్వంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వీధి వ్యాపారుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. చిరు వ్యాపారులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి వడ్డీలకు అప్పులు తెచ్చి వారి బారిన పడి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వమే నేరుగా బ్యాంకుల నుంచి రుణ సాయం చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో సుమారు 1300 మందికి జగనన్న తోడు పథకం కింద ఆర్థిక సాయాన్ని అందించినట్లు తెలిపారు. విజయవాడలోని 2000 మందికి పైగా వ్యాపారులు ఉంటారని వీరి జాబితా సిద్ధం చేయాలన్నారు. అర్హులకు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.